వామాకులతో బజ్జీలు చేస్తున్నానండి. ఇది చాలా మంచిదండి హెల్త్కి అయితే మాత్రము. వామాకు వల్ల మనకి జలుబు దగ్గు అనేవి తగ్గుతాయండి. ఇప్పుడు మనకి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ రెగ్యులర్గా జలుబు దగ్గు అనేది వస్తుందండి. ఇది వామాకు రసాన్ని మనం పిల్లలకు పట్టాలంటే చిన్నపిల్లలకి కొంచెం తాగడానికి కష్టమవుతుందండి. వాళ్ళకి ఏంటంటే ఈ రకంగా మనం బజ్జీ చేసి పెడితే ఒక రకంగా ఆ బజ్జీ రూపంలోనైనా మన వామాకును తినటం వల్ల మనకి ఇట్లాంటివి జలుబు దగ్గు అనేవి రాకుండా కొంతలో కొంత మన ప్రయత్నం అయితే చేయగలుగుతున్నాము. నేనైతేనండి 1.5 ఇయర్ అవుతుందండి. నేను వామును అయితే మాత్రము రెగ్యులర్గా మేము ఫుడ్లో యూజ్ చేస్తున్నామని, అంతకు ముందు అయితే మేము యూజ్ చేసేవాళ్ళం కాదు. ఇది యూజ్ చేయడం వలన మా పిల్లలకైతే నేను నిజంగా చెప్తున్నానండి, అసలు ఇప్పటి వరకు అయితే జలుబు దగ్గు అనేది రానిపోయింది. అంతకు ముందు అయితే నేను చాలా దీనికి ఫేస్ చేసేవాళ్ళము, ఎప్పటికప్పుడు ఇలాగ వచ్చేయడము. ఇది నేను ఎప్పుడు ఫుడ్లోని కంటిన్యూగా వాడుతున్నానో, వంట చేసేటప్పుడు రెగ్యులర్గా ప్రతి వంటకంలో నేను యూజ్ చేయడం వలన మాకైతే ఇది రిజల్ట్ వచ్చిందండి. మీరు కూడా ఇది యూజ్ చేయండి, మీకు మాత్రం రిజల్ట్ అయితే కంపల్సరీగా ఉంటుందండి. ఇప్పుడు నేను అందుకోసం అనమాట వామాకుతో అనమాట బజ్జీలు చేస్తున్నానండి. ఇది కూడా నేను చాలా హెల్త్కి మంచిది, వామాకునైతే ప్రత్యేకించి తినడానికి ఇంట్రెస్ట్ చూపించరు ఎవరు కూడాను, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. అందుకోసం నేను వామాకుతో బజ్జీని ప్రిపేర్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు అని నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ రెసిపీ కూడా మేము చేసిన తర్వాత అయితే చాలా టేస్ట్గా కుదిరిందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలాగే మొదటిసారి నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ట్రై చేసి మీరు కూడాను ఎవరికైనా వీలైతే షేర్ చేయండి. ఇది మాత్రం కంపల్సరీ చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఇప్పటికీ నేను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేను అరటికాయ బజ్జీ కూడా ఆల్రెడీ చేశానండి, మన ఛానల్లో వీడియో పెట్టాను. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనము ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం ఇంకారండి. ముందుగా వామాకులు తీసుకున్నానండి నేను. వామాకు బజ్జీల కోసము బౌలు, ఫస్ట్ బౌల్ తీసుకొని అందులో నేను 2 కప్స్ యాడ్ చేశానండి శనగపిండి. 2 కప్స్ తీసుకున్నాను, అందులోని 1 స్మాల్ స్పూన్ అనమాట సాల్ట్ యాడ్ చేశాను. అలాగే 3/4 బేకింగ్ సోడా యాడ్ చేశానండి నేను. కొంచెం పసుపు వేసాను, 1 స్పూన్ కారం యాడ్ చేశాను. ఇప్పుడు వేసినవన్నిటిని బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి, ఒకటేసారి వేస్తే పిండి అంతా పలచగా అయిపోతుంది. అందుకోసము కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇవ్వండి బజ్జీల పిండి రెడీ అయిపోయింది, చూసారా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి నాకు వచ్చేసింది. ఇలాగ మీరు ప్రిపేర్ చేసుకోండి, బజ్జీలు బాగా వస్తాయి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేడి చేసుకున్నామండి. ఇవన్నీ వేసాను ఈ బజ్జీలు పిండిలోనమాట, ఆకుని ముంచి ఇలా వేయాలండి. వామాకు బజ్జీలు ఇలా కడాయిలోని ఎన్ని పడితే అన్ని వేసుకోండి. బజ్జీలని వేసిన వాటిని మీరు రెండో వైపు టర్న్ చేసుకోండి. అటువైపు కూడా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు చూసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. హై ఫ్లేమ్లో అయితే ముద్దలా ఉండిపోతుంది, ఉడకదు బజ్జీ. నేనైతేనండి మా ఇంట్లోని చెట్టు ఉందండి వామాకుల చెట్టు, చిన్నది నేను మొక్కలా వేసుకున్నానండి. ఇప్పుడు పర్వాలేదు, అది ఎలా వేసినా పెరిగిస్తుందండి వామాకుల చెట్టు అయితే మాత్రము. చూసారు కదండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి బజ్జీలు. ఇప్పుడు వీటిని మనము ప్లేట్లోకి తీసుకుందాము. వామాకు చెట్ని మనం ఇంట్లో పెంచుకోవటం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. చాలా మెడిసిన్స్లోని వామాకుని యూజ్ చేస్తారండి. ఇది దగ్గుకి అయితే చాలా పర్ఫెక్ట్గా మనకు పనిచేస్తుంది. ఇగోండి సెకండ్ టైము ఇంకా అలాగే సేమ్ యాజ్ డీజ్ వేసుకోవాలండి బజ్జీలని. వేసుకున్నాను చూసారా, వామాక్తో బజ్జీలు అయితే నేను ప్రిపేర్ చేసేసానండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. అలాగేనండి నేను ఇంకా చిన్నపిల్లలు ఇంకెవరైనా ఉంటే తినని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం వామాక్ని చిన్న చిన్న పీసెస్ చేశాను నేను. వాటిని కూడా ఈ మిగతా బజ్జీ పిండిలోనే వేసేసి చిన్న చిన్న పకోడీలాగా వేశానండి. అంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఇంకా ఉన్నారండి, అందుకోసం మా బాబు కోసం ప్రత్యేకించి నేను ఇలా చేశాను. మీరు కూడా ఇలా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా బజ్జీ వామాకుతోనే వేసేసుకోవచ్చు. నేను చిన్నపిల్లల్ని ఉద్దేశించి చేశానండి. ఇలా పకోడీలా ఉంటే వాళ్ళు ఆ రకంగానే తినేస్తారు కదా వామాకుని అనే ఫీలింగ్ మీద చేశాను నేను.
మందికి తెలియదండి. ఇప్పుడు నేను వేసిన ఈ వామాకులు ఉన్నాయి కదండి, ఈ వామాకు చెట్టుకే ఈ వాము అనేది రాదండి, వేరే చెట్టుకి ఉంచుతుంది. కానీ హెల్త్కి అయితే మాత్రం వామాకు మంచిది, వాము కూడా మంచిదండి. అందుకోసమే నేను చెప్తున్నాను. వాసన అనేది సేమ్ ఉంటుందండి వాముకి ఈ వామాకుకి, అందుకోసమే మనం దీనిని వామాకు అంటామండి. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కాబట్టి చెప్తున్నాను. ఇదిగోండి వామాకు బజ్జీలు అండ్ పకోడీలు రెడీ అయిపోయాయి. ఆయిల్ అసలు ఎక్కడా నాకు పీల్చలేదండి, అసలు ఎంత బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చిందండి. నాకైతే టేస్ట్ కూడా సూపర్ అనిపించింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మీరు మీ పిల్లలు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ చేసుకోండి. ఇలా చల్లగా ఉండేటప్పుడు చేసుకుంటే ఇంకా సూపర్గా తినేస్తారు, హెల్త్కి కూడా మంచిది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అండ్ టేక్ కేర్ చిల్డ్రన్, బాయ్ బాయ్.